श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మన తెలుగు వారందరికీ అందజేసే ఉద్దేశంతోనే ప్రారంభించింది జోషి టీవీ. మరి ఈ ఎపిసోడ్లో నవరత్నాలు వాటికి సంబంధించిన వివరణ మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. నవరత్నాలు ఇవి భూమిలో దొరికేటువంటి అత్యద్భుతమైనటువంటి ఖనిజాలు. కొన్ని ప్రాకృతికంగా తయారవుతాయి, కొన్ని భూమిలో దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి సంపద. ఈ నవరత్నాలకు నవగ్రహాలకు అత్యంత దగ్గరైనటువంటి సంబంధం ఉంది. దీన్ని మన ప్రాచీన మహర్షులు పరిశోధించి ఇవి మానవ శరీరానికి నవగ్రహాలకు సంబంధం ఉన్నట్టుగానే భూమిలో ఉన్నటువంటి ఈ ఖనిజాలకు అదేవిధంగా నవగ్రహాలకు సంబంధం ఉంది. ఏ మనిషి అయితే కనుక జన్మించిన సందర్భంలో ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండవో ఆ గ్రహాలకు సంబంధించిన తేజస్సు కాంతి అనేటువంటిది మనిషి యందు ప్రసరించడానికి ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమం గురించి వెతుకుతున్నప్పుడు ఋషులకు దొరికినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణాలు ఈ యొక్క నవరత్నాలు. ఈ నవరత్నాలు ధరించడం వల్ల మనుషులు జన్మించినటువంటి సందర్భం లోపల ఏ గ్రహాలు అనుకూలంగా లేవో ఆ గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేయటం వల్ల మనిషికి ఆ గ్రహానికి సంబంధించిన శక్తి దొరికేటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి పరిశోధనలో తేలింది. ఈ విధంగా సనాతన ఋషులందరూ కూడా చాలా పరిశోధన చేసి రత్నధారణ విషయమయ్యి పురాణాల్లో కూడా ఈ యొక్క విషయాలు ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణంలో అదేవిధంగా మత్స్య పురాణంలో ఈ విషయాలు చాలా కూలంకషంగా వివరించబడ్డాయి. మొట్టమొదటిగా ఈ రత్నాలకు మనిషికి సంబంధం ఏంటి అని చూస్తే కనుక మనం సాధారణంగా అనటమికల్ బాడీని అండ్ ఫిజియాలజికల్ బాడీని చూస్తున్నాం. కానీ కాస్మిక్ శరీరము అని అంటారు మనల్ని. సైంటిస్టులు కనుక పరిశోధన చేస్తే కనుక మన శరీరం పైన 7 పొరలు కూడా ఉంటాయట. మనకి ఎట్లాగైతే మన స్కిన్ పైన 7 పొరలు ఉన్నట్టుగానే మన శరీరం పైన కూడా 7 తెరలాంటివి ఉంటాయి. వాటిని కాస్మిక్ రేజెస్ అని కూడా అంటారు, వాటిని కొంతమంది ఆరా అని కూడా అంటారు. ఈ విధంగా దాన్ని ఆనందమయ కోశం అని కూడా కొంతమంది అంటారు. మానవుడికి తెలియకుండానే మానవుడిలో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో జరిగేటువంటి యొక్క ఏవైతే గనక మార్పులు ఉన్నాయో అవన్నీ కూడా మనిషిలో కూడా జరుగుతుంది. మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగమే. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు మన దేహం పైన పడ్డప్పుడే మనకి ఆయా శక్తులు అన్నీ కూడా కలుగుతాయి. అంటే ఈ ఆలోచించే శక్తి కానివ్వండి, మాట్లాడే శక్తి కానివ్వండి, ఏదైనా సరే ప్రాణశక్తి అనేటువంటిది ఒకటి ఉంది అంటే అది సూర్యకిరణాల ద్వారానే మనకి లభించే అవకాశం ఉంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు చంద్రుడి పైన పడి మనకు ఔషధీయ కిరణాలుగా మన శరీరంలో ఉన్నటువంటి రక్తమునకు తేజస్సునిస్తుంది. అలాగే కుజుని మీద పడినటువంటి కిరణాలు మన శరీరంలో ఉన్న మాంసానికి తేజస్సునిస్తాయి. అలాగే బుధుని మీద పడినటువంటి కిరణాలు ఇటు వ్యక్తమయ్యి మన శరీరంలో అత్యంత కీలకమైనటువంటి సూక్ష్మమైనటువంటి అణువులు, బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ చర్మానికి సంబంధించిన వాటికి కానివ్వండి, బుధుడు ముఖ్యమైనటువంటి కీలకమైన అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క కిరణాలు గురుగ్రహం పైన పడి ఆ రిఫ్లెక్షన్ ఏదైతే మన మీద పడుతుందో ఆ రిఫ్లెక్షన్కి సంబంధించిన దానితోటి మన శరీరం లోపల ప్రాణశక్తికి సంబంధించి ముఖ్యంగా ప్రాణం ఎలా ఫ్లోట్ అవ్వాలి, ఏ ఏ టిష్యూస్ ఎలా ఆక్సిజన్ తీసుకుంటాయి, వదులుతాయి, ప్రతి టిష్యూస్లోనూ ఉన్నటువంటి న్యూక్లియస్కి రిలేటెడ్ ప్రతి ఒక్క సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్ రిలేటెడ్ శక్తిని ఏదైతే ఇస్తుందనంటే మాత్రం ఇది గురుగ్రహమే చెప్పాలి. అందుకోసమే జీవహాని అంటారు. అలా శుక్రగ్రహానికి సంబంధించి కనుక చూస్తే కనుక న్యూరాన్కి సంబంధించిన ఎఫెక్టివ్ మొత్తం కూడా ఈ శుక్రగ్రహానికి సంబంధించిన కిరణాలతో ఉంటుంది. అలాగే శనిగ్రహానికి సంబంధించిన కిరణాలన్నీ కూడా గుహ్య స్థానాలు, అదేవిధంగా ఎస్క్రియేటరీ సిస్టమ్, కిడ్నీస్ కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ సిస్టమ్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా శని యొక్క కిరణాలు బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఈ నవగ్రహాల యొక్క క్రాంతి ఏవైతే ఉంటుందో ఆ కాంతి యొక్క వికీరణ చెందినటువంటి యొక్క అద్భుతమే ఈ యొక్క మనిషి యొక్క శరీరం అని మనకి ఇప్పటికీ సైన్స్లు కూడా ఒప్పుకున్నటువంటి యొక్క సందర్భాలు కూడా ఉన్నాయి.